సో ఒక పది పదిహేను మందులు వాడే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయి అవుతున్న వాళ్ళు కానీ అయిన వాళ్ళు కానీ లేదంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ వస్తున్న వాళ్ళు కానీ షుగర్ కంట్రోల్లో లేకుండా బీపీ కంట్రోల్ లేకుండా పక్షపాతాలు వచ్చిన వాళ్ళు కానీ అందు కొంతమంది చాలామంది ఉంటారు ఒక పది మంది పది ట్యాబ్లెట్లు వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి నేను ఇవ్వదలుచుకున్న అతి ముఖ్యమైన సందేశం ఏంటంటే మీరు ఒక పది రకాల మందులు వాడుతున్నారు జీవితాంతం కొంతమంది ఎన్ ఫ్రస్ట్రేషన్లో ఉంటారంటే ఏంటంటే ఈ మందులు ఇన్ని వాడతాలు ఇన్ని విసుకొచ్చేసి ఒక్కోసారి ఒక చికాకు ఫ్రస్ట్రేషన్లో కానీ సడన్గా ఒకటి రెండు రోజులు టైంకి మందులు ఆ పది రకాలు తెచ్చి ఇచ్చేవాళ్ళు లేకపోతే కానీ ఒక మూడు రోజులు గ్యాప్ ఇవ్వటం అలా జరుగుతుంటాయి సో అతి ముఖ్యమైన సందేశం నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే మీరు ఎప్పుడైతే పది ట్యాబ్లెట్లు మీద ఉన్నారో పర్ డే దాంట్లో ఖచ్చితంగా ఆపకూడని సగం ఉంటాయి ఆపగ ఆపగలిగినవి సగం ఉంటాయి సో అది తెలుసుకోవాలి మీరు అంటే ఏది ఆపచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయినా ఒక హార్ట్ ఫెయిల్యూర్ అయినా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ అయినా పక్షపాతం వచ్చిన పేషెంట్ ఏదైనా కొన్ని కొన్ని ఎసెన్షియల్ డ్రగ్స్ ఉంటాయి ఏది ఆపకూడని మీరు బీపీ ట్యాబ్లెట్ వాడుతున్నారు షుగర్ టాబ్లెట్ వాడుతున్నారు కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుతున్నారు ఒక మల్టీ విటమిన్ వాడుతున్నారు ఒక గ్యాస్ ట్యాబ్లెట్ వాడుతున్నారు అనుకోండి గ్యాస్ ట్యాబ్లెట్ ఆపేసినా ఏమైపోదు పో ఓకేనా మల్టీ విటమిన్ రోజు ఆపేసినా ఏమవు పది రోజులు ఆపినా ఏమవు గ్యాస్ టాబ్లెట్ ఒక వారం పది రోజులు ఆపినా మీడియట్గా మునిగిపోయేదేం లేదు షుగర్ ట్యాబ్లెట్ ఆపినా కానీ అంత మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రావు గుర్తుపెట్టుకోండి షుగర్ ట్యాబ్లెట్ సడన్గా ఆపేసినా ఏమవద్దు కానీ బీపీ ట్యాబ్లెట్ సడన్గా ఆపకూడదు గుర్తుపెట్టుకోండి తర్వాత స్టాట్ స్టాటిన్ అనే ట్యాబ్లెట్ కానీ లేదంటే ఎకోస్ప్రిన్ అని కానీ క్లోపిడాగ్రిల్ని కానీ అటాక్ పక్షపాతాలు రాకుండా ఇచ్చే మందులు ఉంటాయి ఇవి సడన్గా ఆపకూడదు అవి ఆపితే అదే టైంలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో గుర్తుపెట్టుకొని మీకు ఉన్న పది లిస్ట్ ఆఫ్ ట్యాబ్లెట్స్లో ఏది దేనికి పనిచేస్తుంది అని కనుక్కోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది సో మీ డాక్టర్ని అడగటం కానీ లేదంటే మీరన్నా దాని గురించి ఏది దేనికని రీసెర్చ్ చేసి కానీ ఓహో ఇది షుగర్ ట్యాబ్లెట్ నాకు మరీ ఫ్రస్ట్రేషన్ వచ్చి చికాకు వచ్చి ఏదన్నా ఎప్పుడన్నా ఆపాల్సి వస్తే సరే ఒక పూటో రెండు పూటలు ఇది ఆపినా పర్వాలేదు కానీ ఒక పూట కూడా ఆపకూడని మంది ఏంటి ఓహో బీపీ ట్యాబ్లెట్ బీపీ ట్యాబ్లెట్ వేయబట్టి నా బీపీ రెండు వందల నుంచి నూట నలభై దాకా అదిం పట్టుంచుతుంది నేను బీపీ ట్యాబ్లెట్ ఈ పోటు అయిపోతే సడన్గా మళ్ళీ రెండు వందలకెళ్ళి రక్తనాళాలు చిట్లు పోయి బ్రెయిన్లో పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అందుకని అది ఆపకూడదు తర్వాత ఎకోస్ప్రిన్ కానీ క్లోపిడాగ్రిల్ కానీ అటాక్ పక్షవాతాలు రాకుండా ఆపుతుంది ఎకోస్ప్రిన్ కానీ క్లోపిడోగ్రిల్ కానీ యాంటీప్లేట్లెట్స్ అంటారు ఈ ఓహో నాకు ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది కా ఒకసారి పక్షపాతం వచ్చింది మళ్ళీ రాకుండా ఇది ఇచ్చారు కాబట్టి ఇది ఆపకూడదు మహా అయితే ఒకరోజు ఆపితే ఆపచ్చాము కానీ బీపీ అయితే ఒక పూట కూడా ఆపకూడదు తర్వాత ఇది ఒక పూట ఆపినా పర్లేదు కానీ మరుసటి అలా మీకు తెలిసి ఉండాలి వీలైనంత వరకు ఆపద్దు ఒకవేళ ఆపాల్సి వస్తే దాంట్లో చూడండి మల్టీ విటమిన్ అని ఓమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అని చెత్త చెదరం ఒక నాలుగు రకాలు ఉంటాయి అవి దేనికి పనికిరాని అవన్నీ ఎసెన్షియల్ డ్రగ్స్ కాదు అవి మూడు రోజులు కోట్టి వాడినా ఏం పర్లేదు ఒక మల్టీ విటిమిన్ మూడు రోజులు కోటి వాడినా రోజు వాడినా పెద్ద తేడా ఏం పడదు మీకు సో అట్లా గుర్తుపెట్టుకోండి ఆ విధంగా కనుక మీరు తెలివిగా ఎక్కువ ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు ఏ ఏ ట్యాబ్లెట్ ఎందుకు వాడుతున్నాం అనేది విశదీకరించుకొని రాసుకుని నీట్గా రాసి పెట్టుకుని ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదుగా నెలల నెలలో సంవత్సరాల సంవత్సరాలు వాడాలి కాబట్టి మీరు అది రాసి పెట్టుకుని ఓహో ఎప్పుడన్నా ఆపాల్సి వస్తే ఈ ట్యాబ్లెట్ అసలు ఆపకూడదు ఈ ట్యాబ్లెట్ ఆపకూడదు పోని ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే సడన్గా డబ్బులు అయిపోయినాయి మా ఈ నెల మందులు వాళ్ళు లేరు అరే అన్ని అన్నిటికీ డబ్బులు లేవు ఆ ముఖ్యమైన మూడు మందుల కన్నా తెప్పించి పెట్టుకోండి అవి రెండు నెలలకు పెట్టుకోండి ఓహో ఈ అసెన్షియల్ ఎప్పుడు ఆపడానికి లేదు ఇవా గుర్తుపెట్టుకోండి అంత ఎసెన్షియల్ డ్రగ్స్ ఎప్పుడు కాస్ట్లీ ఉండవు మన లైఫ్ని కాపాడే మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్స్ ఎప్పుడు తక్కువ కాస్టే ఉంటాయి అది మాత్రం నేను రాసిస్తాను కాబట్టి అది మీరు తెలుసుకోవాలంతే అది ఎలాగనేది ఎంక్వైరీ చేసుకుంటూ ఉండాలి మన జబ్బు మన ఇంట్రెస్ట్ మనమే తెలుసుకుంటూ ఉండాలి మనమే అడుగుతూ ఉండాలి మనమే కావాలంటే ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరనే వెళ్ళి కన్ అన్ని కంప్లీట్గా తెలుసుకొని రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి ఎసెన్షియల్ డ్రగ్స్ ముఖ్యమైన డ్రగ్స్ ఇష్టం వచ్చినట్టు ఆపొద్దండి ఏ ఆపొచ్చు ఏ ఆపకూడదన్నా మీరు వాడే పది పదిహేను రకాల ట్యాబ్లెట్లు ఉంటే మీకు తెలిసి ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్